హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మజుల రెడ్డి వరల్డ్ మనము ఈరోజు హెల్తీ దోశ ప్రిపేర్ చేద్దాము దానికి ఫస్ట్ బోల్డ్ లిటిల్ మిల్లెట్ అంట అన్నీ నేను ఈ కప్పు తోటి తీసుకుంటున్నా ఈ కప్పు తోటి ఒక్కొక్క కప్పు తీసుకుంటున్నా మిల్లెట్స్ ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు ఉదద్దాల్ మినపప్పు మినప గుళ్ళు ఒక కప్పు పొట్టు పెసరపప్పు ఒక కప్పు దాల్మోడ్ ఒక కప్పు సాబుదానా ఒక కప్పు ప్లేన్ వైట్ రైస్ సోనా మసూరి ఏదైనా వేసుకోవచ్చు దొడ్డు బియ్యమైనా వేసుకోవచ్చు అది ఒక కప్పు అటుకులు అండ్ కొన్ని మెంతులు ఇది కడిగి పెట్టుకున్నా దీని మీద మూత పెట్టి పెడతాను ఇది ఓవర్ నైట్ నానాలి ఒక 7-8 గంటలు నానితే కానీ ఇవన్నీ మంచిగా నానవు అప్పుడు గ్రైండ్ చేసుకోవాలి ఇది ఆల్రెడీ గ్రైండ్ చేసి ఉంటుంది కాబట్టి ఇది తైదలు మనకు రా ఉంటేనేమో ఇంట్లోనే కలిపి సోక్ చేసుకోవచ్చు నా దగ్గర రా లేవు కాబట్టి తైద పిండి ఉంది కాబట్టి నేను ఇది గ్రైండ్ చేసినాక ఇది కలుపుతా ఇది నేను మూత పెట్టి సోక్ చేసుకుంటా రాత్రికి గ్రైండ్ చేస్తా ఇది పొద్దున నానబెట్టినా కదా ఇప్పుడు మంచిగా నాన్నయ్యి వీటిని గ్రైండ్ చేసుకుందాం గ్రైండర్ వేసి గ్రైండ్ చేసుకుందాం వెట్ గ్రైండర్లో కూడా వేయచ్చు ఇక వెట్ గ్రైండర్ లేదు నా దగ్గర కొంచెం తక్కువ తక్కువ వేసి కొన్ని నీళ్ళు పోసుకొని గ్రైండ్ చేయండి దోశలకే కదా కొంచెం నీళ్ళు పోయచ్చు ఇడ్లీలకు అయితే కొంచెం తక్కువ పోవాలి దీనికి పోసుకోవచ్చు కొంచెం మీరు ఈ వీడియో ఏ ప్రదేశం నుంచి ఏ దేశం నుంచి ఏ ఊరు నుంచి ఏ టైంలో కూడా చూస్తున్నారో చెప్పండి ఇగో ఇది గ్రైండ్ చేసిన ఇప్పుడే ఇందులో ఒక మూత దాంట్లో పోసి పెట్టిన ఎందుకంటే ఇది ఎక్కువనే అయ్యేటట్టుంది ఒక్కొక్కసారి పొంగితే ఏమవుతుందంటే కింద పోతుంది ఇది వేరే దాంట్లో కూడా కొంచెం పోస్తా ఇగో ఇది ఇది రాగిపిండి కలుపుతా అని చెప్పిన కదా గ్రైండ్ అయినాక ఇంత రాగిపిండి కలిపేసేస్తున్నా ఇదంతా హెల్దీ దోశ అన్నట్టు ఇక ఇదంతా కలిపి ఇప్పుడే ఉప్పేయను రేపు పొద్దుగాల దోశ కలిపేటప్పుడు ఉప్పు వేస్తాను అన్నట్టు కన్సిస్టెన్సీ కూడా చూసుకొని ఒకసారి నీళ్ళు పోసుకోకండి ఎందుకంటే ఒకసారి నీళ్ళు పోసిననుకో ఒక్కొక్కసారి పలసగా అవుతుంది కొంచెం ఒక దాంట్లో ఎంతైతే వాడుకుంటున్నారో ఆ చిన్న కంటైనర్లకు తీసుకొని కావాల్సినన్ని నీళ్ళు కలుపుకోవచ్చు ఇప్పుడైతే కొంచెం చిక్కగానే ఉంటుంది దట్స్ ఫైన్ ఇక ఇట్లంతా కలిపేసి పిండంతా కలిపేటట్టు కల కలిపి మూత పెట్టి ఒక వామ్ ప్లేస్లో పెట్టాను నేనైతే అవెన్లా కొంచెం లైట్ వేసి పెడతా వామ్ ఉంటుంది కదా చలికాలం మొదలే కొంచెం వామ్ ఉంటే ఏంటంటే మంచి ఫర్మెంట్ అవుతుంది ఇట్లా మొత్తం కలుపుకొని మూత పెట్టి అందులో వేద్దాం అవెన్లా ఇక లంప్స్ లేకుండా మొత్తం పిండేసినాం కదా కొంచెము యాక్చువల్గా నీళ్ళల్లో కలిపేసేది నేనేమో కానీ దట్స్ ఫైన్ మళ్ళీ నీళ్ళు ఎక్కువైతే ఏమో అని చెప్పేసి మళ్ళీ నీళ్ళల్లో డైల్యూట్ చేయలేదు ఆ తైద పిండి రాగి పిండి ఇది మంచి కన్సిస్టెన్సీలు ఉంది ఇక ఎంత అయిపోయింది కదా ఇది మూత పెట్టి అవెన్లో పెట్టి లైట్ వేస్తా మంచిగా కలర్ చూడండి అన్ని గ్రెయిన్స్ వేసినాం కాబట్టి ఇట్లా మంచి కలర్ వచ్చింది దోశ కూడా మంచి కలర్ వస్తుంది అనుకుంటున్నా లెట్ సీ టుమారో దోశ పోసినప్పుడు మళ్ళీ చూపిస్తా ఇగో ఇది నిండా ఉంది కదా ఏం చేసిన అంటే ఒక తాంబాలం పెడుతున్నా తాంబాలం పెట్టి ఇలా పెట్టినా పొంగినా కానీ ఇలా పడుతుంది ఇది అయ్యిందేమో చూద్దాము లైట్ వేసి పెట్టినాం కదా ఇంకా కావాలి కానీ దట్స్ ఫైన్ ఇక తీసి ఇప్పుడు దోసేద్దాం పొంగుతుందేమో అనుకున్నా కానీ పొంగలే కదా దట్స్ ఫైన్ ఇది ఒకటి ఒక చిన్న గిన్నెలకు ఇది అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడు వేసి అంతా ఒక చిన్న గిన్నెలకు తీసి అందులో ఉప్పు కలిపి వేసుకుందాం దోశ ఇగో ఇంత తీసుకున్నా నాకు ఇంత సరిపోతుంది ఇప్పుడు ఇలా కొంచెం మీకు సరిపోయినంత ఎంత ఎంత ఉప్పు పడుతుందో అంత వేసుకొని కలుపుకోండి స్టవ్ ముట్టించి పెంక పెట్టుకొని ఇది ఇటు పక్కన పెట్టుకొని ఒక ఉల్లిగడ్డ ఒక ఇట్లా కట్ చేసుకొని ఒక ఫోర్క్ గుచ్చుకోండి ఇట్లా పెంకను కొంచెము క్లీన్ చేయాలి ఎందుకంటే ఇది అప్పుడప్పుడు సమ్మరు ఉంటుంది కదా ఏదన్నా దాని పోవడానికి ఇట్లా మంచిగా ఉల్లిపాయతోటి ఉల్లిపాయ ముక్కతోటి రాసుకుంటే ఇది ఉన్న ఇదంతా పోతుంది
ఇప్పుడు నేను నెయ్యి దోశ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా నెయ్యి వేస్తా కొంచెం వేసి ఇట్లా. బ్రష్ కొంచెం నీళ్ళు కలిపి మంచి ఉంటుంది. మళ్ళీ ఒకసారి ఇట్లా కొంచెం పెంక చిన్నగా వేసి నీట్గా చూసుకొని ఇప్పుడు దోశ వేద్దాం. ఫస్ట్ దోశ ఒక్కొక్కసారి పాడైతుంది, బట్ లెట్స్ సీ ఎట్లా వస్తుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియో కోసం. నెయ్యి వేద్దాం, బాగుంటుంది వేస్తే. నెయ్యి దోశ బాగుంటుందబ్బా. నూనె బదులు నెయ్యి యూజ్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే నెయ్యి లైట్ వేద్దాం బాగుంటుంది. ఇంకా మీకు కావాల్సిన దీని మీద ఆమ్లెట్ కూడా వేసుకోవచ్చు. ఆమ్లెట్ వేసుకొని కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా తిప్పుకోండి అప్పుడప్పుడు. కొందరు దీని మీద మూత కూడా పెట్టుకుంటారు, బట్ మీ ఇష్టం అది. చూద్దాం ఎట్లా వస్తుందో. హెల్దీ దోశ కదా, తిని కూడా టేస్ట్ చేద్దాం. ఇంకా అప్పుడప్పుడు ఇట్లా హెల్దీ దోశ తింటే మంచి చేస్తుంది, ఇక బాగా వస్తుంది చూడండి. ఫస్ట్ దోశనే కానీ మంచిగా వస్తుంది, ఎందుకంటే నేను ఉల్లిగడ్డ పెట్టి రాసిన కదా, కలర్ కూడా మంచిగా వచ్చింది చూడండి. చక్కగా సూపర్ ఉంది, గుడ్. నేను ఫస్ట్ దోశ పాడైతుందేమో అనుకున్నా, బట్ ఇట్ కేమ్ గుడ్. రెడీ. బెండకాయ అండ్ క్యాబేజ్ కూర చేసిన, అది పెట్టుకొని తినిచూద్దాం ఎట్లుంటుందో. టూ గుడ్ ఉంది, ట్రై చేసి చూడు. గుజ్జి కూడా వేసుకుంటుంది, దేన్ని చూసి చెప్పురా. ఇంకొంచెం కాదని మంచి నెయ్యి వేసుకో పైన వేసినాం. ఎగ్ వేసి చేస్తుంది, చాలా బాగుంటుంది. దాని మీద గుడ్డు వేసి ఉప్పు కారం వేయరా, ఇట్లా కొంచెం స్లిట్ చేసి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఇట్లా అన్ని గ్రెయిన్స్ వేసి చేస్తే చాలా 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 బాగుంటుంది. నేను టేస్ట్ చేసి మరీ చెప్తున్నా కదా, చాలా బాగుంది. మీరు కూడా ఇట్లా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కూడా చెప్పండి. మంచిగా అయింది చూడండి, ఎంత బాగా బుజ్జి తిని రివ్యూ చెప్పా ఎట్లుందో, నచ్చిందా నచ్చలేదా హెల్దీ దోశ. బాగుంది. దిస్ ఇస్ ఇట్ ఫర్ నౌ, సైనింగ్ ఆఫ్ మంజులారెడ్డి.